నమస్తే సార్. నమస్తే అండి. ఏపీలో మరో 2 నెలల ఎలక్షన్స్ కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? 100 to 110% జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకు తెలుగుదేశం? కారణం ఏంటంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి అదే పరిపాలన అనేసి ఒక ఛాన్స్ అని జగన్ గారికి ఇచ్చినారు. జగన్ గారు చేసింది ఏమీ లేదు, ఒక్కటి కూడా లేదు. మీరు చంద్రబాబు నాయుడిని ఎందుకు రావాలనేసి ఎందుకు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు మీద దుష్ప్రచారం చేశారు. నంబర్ 1 ఏంటంటే గ్రాఫిక్స్ అన్నారు. ఈరోజు ఉండే హైకోర్టు ఎక్కడుంది? ఈరోజు మీరుండే అసెంబ్లీలో సమావేశాలు పెట్టుకున్నారంటే ఎవరు కట్టించారు? జగన్ కోల్చడం తప్ప కట్టడం ఎక్కడైనా ఉందా? ఒక్క ఫ్యాక్టరీస్ కానీ ఒక పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చినాయా? నిరుద్యోగులు విపరీతంగా పెరిగిపోయినారు. ఇందెందుకండి? అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు హ్యాపీగా హాయిగా ఉన్నారా అంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. జగన్ పరిపాలన టోటల్ బ్యాడ్. పథకాలని చెప్పేసి నవరత్నాలు ఇస్తున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం? నవరత్న అంటే సోమరిపోతులు చేయడమా? ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రి కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు 5,000 జాబ్ చేయాలని అనుకోరు కదా. వాళ్ళకి పరిశ్రమ రావాలి, అక్కడి నుంచి వేసేసి ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఒక ఎంతమందిని జాబ్ హోల్డర్స్ తయారు చేశాడు. వాళ్ళని 5,000 కట్టడి చేసి వాళ్ళు నాశనం చేస్తున్నాడు పథకాల పేరుతో. ఈ పథకాలు ఉచిత పథకాలు వద్దు. సరే ఇంకోటి అనుకుందాం, పెట్రోల్ రేటు పెంచాడు, రూపాయి రోడ్లకు అన్నాడు. ఈరోజు కూడా రోడ్లు వేయలేదు. ఈరోజు ఆ రోడ్లు చూస్తే మరి దరిద్రం. 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు చూసి అమరావతి రైతులు ఇస్తే అమరావతి రైతులను ఏ విధంగా హింసించాడు అందరికీ తెలుసు. పట్టుకుంటే జైల్లో వేస్తున్నాడు. ఇదే నేను సూటి కడుతున్నా. ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ కొడాల నాని కానీ వీళ్ళ పరిస్థితి, రేపు చంద్రబాబు నాయుడు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? అదే చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కడ్డాయిలు వేసుకుని తిరగాల. ఇది పరిస్థితి. వాళ్ళు టోటల్గా వాళ్ళని తరిం కొడతారు. పోలీసులు ఉన్నారు అనేసి విర్రవీగుతున్నారు. పోలీసులకు కూడా మేము ఉండే విన్నపం ఏంటంటే మీరు న్యాయంగా పోండి. అక్కడ ఒక వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం చేస్తా. ఈ విధంగా పోలీసులు అనే వాళ్ళ మీద పూర్తి నమ్మకాలు పోయినాయి, వ్యవస్థల మీద నమ్మకాలు పోయినాయి. ఈరోజు అన్ని కేసులు పెట్టుకుని ఒక్కరోజు కూడా కోర్టుల మెట్లు ఎక్కినాడు జగన్. ఎంత తప్పు? రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్నటిదాకా సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా విన్నపం ఏంటంటే అతను కోర్టుకు ఎందుకు రావట్లేదు, అతను ఎందుకు జైల్లో వేయట్లేదు అనేది మాకు ఉండేటటువంటి, కోర్టుల మీద కూడా నమ్మకాలు పోతున్నాయి అనేది ఒక సామాన్యుడిగా మా ఆవేదన. ఇన్ని తప్పులు చేసి, ఇన్ని కుంభకోణాలు చేసి ఇంత చేసిన జగను ఎందుకు కోర్టుకు పోవటం లేదు? అతనికి ఎందుకు ఏం మినహాయింపు? మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నెక్స్ట్ చంద్రబాబు వస్తా అంటున్నారు కదా, వస్తే అలాంటి మార్పులు ఉండొచ్చు అను? చంద్రబాబు నాయుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత కష్టపడ్డాడు. 30,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించేసి ఒక అసెంబ్లీ కట్టాడు. ఈరోజు తెలంగాణ నుంచి మీరు వెళ్ళిపోండి, మీరు మీ కోర్టు మీరు తీసుకోండి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉంది కదా, ఈ కోర్టు కట్టిన చంద్రబాబు నాయుడే కదా. 30,000 ఎకరాలు సేకరించాడు, 3 రాజధానులు అన్నాడు. ఎవరైనా జగన్ నమ్మి ఒక అంగుళం ఎవరైనా ఇస్తారా చెప్పండి? న్యాయంగా చెప్పండి, ఒక్క అంగుళము జగన్ చూసి ఎవడైనా ఇస్తారా? రాజధానికి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చినాడు అంతే. మళ్ళీ చంద్రబాబు వస్తే రాజధాని స్టార్ట్ అవుతుంది? రాజధాని ఖచ్చితంగా అవుతుంది. ఏ రోజైనా మన ప్రపంచం, మన భారతదేశం చూస్తున్నాం, ఎక్కడైనా రాజధాని ఉంటేనే అది ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, అక్కడి నుంచి పరిపాలన బాగా నడుస్తుంది. 3 రాజధానులు ఏందండి? పిచ్చోడు కాకుంటాడు, పిచ్చోడోడు ఋషికొండను గుండు కొట్టాడు. ఈరోజు ప్రశాంతంగా ఉండే వైజాగ్ నాశనం చేసినాడు. జగన్ వస్తున్నాడు అంటే ఈరోజు వైజాగ్ డిస్టిక్లో ఒక్క సీట్ అయినా వస్తుంది? ఎందుకు రాదు? వైజాగ్ ప్రజలకి నమ్మకాలు లేవు. పోనీ అమరావతి అతను ఏం చేశాడు, అతని ప్లాన్ ఏంటంటే విడగొట్టేసేసి ఏంది ఆంధ్ర, వైజాగ్ రాయలసీమని 3 రకాలుగా విభజించేసి అతను గెయిన్ పొందాలనుకున్నారు. కానీ ప్రజలు తెలుసుకున్నారు ఈ 3 రాజధానుల మీద నాటకం ఆడుతున్నాడు అనేసి ప్రజలంతా తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది.